హాయ్ ఫ్రెండ్స్ పదిహేళ్ళ క్రితం ఆధార్ కార్డు కోసం అప్లై చేసుకుని ఆధార్ కార్డు తెచ్చుకున్నటువంటి ప్రతి విద్యార్థి ప్రతి స్టూడెంట్ కూడా ప్రతి వ్యక్తి కూడా ఆధార్ని అప్డేట్ చేసుకోవాలని కూడా వివిధ జిల్లా కలెక్టర్లు కోరుతున్నారు ఇవన్నీ కూడా ఉచితంగానే మీకు సర్వీస్ అందించబడుతుంది అవి ఎక్కడెక్కడ అందించబడతాయో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి ఉపయోగించుకోండి ఎందుకంటే ఆధార్ లేనిది ఇప్పుడు ఏ అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆధార్ అంతా ముఖ్యము మనకి నేటివిటీ వాటి కోసం కూడా ఒకసారి చూద్దాం ఆధార్ అప్డేట్ తప్పనిసరి ప్రభుత్వ ఆదేశాల మేరకు సుమారు పదేళ్ల క్రితం ఆధార్ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి ఆధార్ కార్డులను అప్డేట్ నవీకరణ చేసుకోవాలని వివిధ జిల్లా కలెక్టర్లు ఈ సందర్భంగా తెలియజేశారు ప్రజల సౌకర్యం కోసం పాఠశాలల్లో గ్రామ సచివాలయాల్లో సంచార మొబైల్ ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు రెండు వేల పది నుంచి రెండు వేల పదహారులోపు ఆధార్ కార్డు పొందిన వారు మధ్యలో తమ పేరు చిరునామా ఇతర మార్పులు ఏమీ చేసుకునేవారు ఖచ్చితంగా ఆధార్ కార్డు నవీకరణ చేసుకోవాలని ఈ అవకాశం అక్టోబర్ నుంచి నవంబర్ నెలలో మాత్రమే ఉంటుందన్నారు వారి ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకుని వచ్చి కార్డును అప్లై చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఇది ఫ్రెండ్స్ పాఠశాలలో హైస్కూల్లో కాలేజీలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క సమాచారం మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే చిన్నప్పుడు బయోమెట్రిక్ ఐరిస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండవు వాటిని పది సంవత్సరాల తర్వాత అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని ఆధార్ కార్డును కూడా అప్డేట్ చేసుకుంటే మీకు భవిష్యత్తులో ఐరిస్ బయోమెట్రిక్ సమస్యలు లేకుండా ఉంటాయి ఇది గమనించగలరు ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా పంపించగలరు ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్